బాబాయ్ మర్డర్ కేసు దారులు చాలా మల్లుతున్నాయి. మొన్నే చూసాం అర్ధరాత్రి 2:30 బాబాయ్ హత్య జరిగిందని. అదే సమయంలో 2 గంటల తర్వాత 4:30 జగన్ తాడేపల్లి క్షమించాలి హైదరాబాద్ లో ఉన్న ప్యాలెస్ లో మీటింగ్ పెట్టుకున్నాడు సన్నిహితులతో. అక్కడ చెప్పాడు మా బాబాయ్ గుండుపోట్లో మరణించాడని. అంటే అప్పటికే బాబాయ్ కుట్లేశారు, కట్టు కూడా కట్టించాడు ఈ జగన్. అసలు ఆ మీటింగ్ లో ఏం జరిగిందో సిబిఐలు ఎంక్వైరీ చేస్తే నిజం మాస్టర్ మైండ్ బయటపడతాడని సభాముఖం మీకు తెలుపుతున్నా. అసలు ఎనీ కథలండి. బాబాయ్ని ఎందుకు చెప్పా చంపారంటే రోజుకు ఒక కథ తీసుకొస్తారు. ఇదంతా చూసిన తర్వాత నాకు ఒక కథ గుర్తొచ్చింది. ఒక దొంగ జగన్నాథం అని ఉన్నాడు. ఆ జగన్నాథాన్ని పోలీసులు కొట్టి జడ్జి ముందర నిలబెట్టారు. అప్పుడు జడ్జి గారు అడిగారు జగన్నాథని, నువ్వైనా చెప్పాలనుకుంటున్నావయ్యా అని. అయ్యో క్షమించండి, నాకు తండ్రి లేడు, బాబాయ్ లేడు, నేను తప్పు చేయలేదయ్యా, నన్ను వదిలేయా జడ్జి గారు అని అడిగాడు ఈ జగన్నాథం. జడ్జి గారికి గుండె కరిగిపోయింది. అయ్యో పాపం, ఏమయ్యా పోలీస్ సోదరులారా, ఎందుకు తీసుకొచ్చారు ఈ జగన్నాథన్ అని అడిగారు. అప్పుడు పోలీస్ సోదరులు జడ్జికి చెప్పారు, అసలు తండ్రిని చంపి బాబాయ్ని కూడా చంపింది ఈ జగన్నాథమే సారు అని చెప్పినారు. అసలు ఈ జగన్నాథం నటనకి జడ్జి గారికే షాక్ తగిలింది. ఈ జగన్నాథం ఎవరో అర్థమైంది కదా మీకు, ఎవరు బాబాయ్ చంపారో మీకు అర్థమైంది కదా. హూ కిల్డ్ బాబాయ్? అబ్బాయి చంపాడు. అందుకే ఈరోజు అన్ని బయటపడుతున్నాయి. రేపో మాపో చంచల్ కూడా జైలుకి ఇద్దరు అబ్బాయిలు కూడా వెళ్ళబోతున్నారు. మొన్న అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారి శత జయంతులు సంబరాలకి సూపర్ స్టార్ రజనీకాంత్ గారు వచ్చారు. రజనీకాంత్ గారు అన్నగారితో ఉన్న అనుబంధం గురించి మాట్లాడారు. అదే విధంగా బాబు గారు ఎంత విజనరీ అని కూడా అక్కడ చెప్పారు. అది పాపం రాత్రి జగన్ చూశాడు, ఇంట్లో టీవీలు పగిలిపోయినాయి. రజనీకాంత్ గారు చెప్పారు, రజనీకాంత్ గారు చెప్పారు, పందులు గుంపకు వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుందని. అందుకే రజనీకాంత్ గారు సింగిల్ గా వచ్చి వెళ్ళారు. ఈ వైకాపా నాయకులు గుంపకు వచ్చి ఆడావిడ చేస్తున్నారు. రజనీకాంత్ గారు గతంలో చెప్పారు, ఆయన ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్లే అని. అందుకే వైకాపా నాయకులు ప్యాంటులు ధరించినాయి. అసలు జగన్ అనే వ్యక్తి ఒక సాడిస్ట్. ఈ అందుకే ముద్దుగా సాడిస్ట్ జగన్ అని పేరు పెట్టిన. ఈ సాడిస్ట్ జగన్ ముందల రాజశేఖర రెడ్డి గారిని పొగిడినా సహించలేడు. ప్రజలకి ఉపయోగపడే ప్రజావేదిక కూల్చాడు ఈ సాడిస్ట్ జగన్. ఏకంగా ప్రకృతిని విధ్వంసం చేస్తూ విశాఖపట్నంలో రిషికొండ కూడా గుండు కొట్టాడు ఈ సాడిస్ట్ జగన్. 3 రాజధానుల పేరుతో 3 ప్రాంతాల మధ్యన గొడవలు కూడా సృష్టించాడు ఈ సాడిస్ట్ జగన్. అసలు ఈ సాడిస్ట్ జగన్ చూస్తే నాకు ఒక ఫిట్టింగ్ కటింగ్ మాస్టర్ గుర్తొస్తాడు. ఏంటది ఫిట్టింగ్ కటింగ్ మాస్టర్? ఫిట్టింగ్ ఎట్లా చేస్తాడు నేను చెప్తా. ఈ సాడిస్ట్ జగన్ కి 2 బటన్లు ఉన్నాయి, బల్ల పైన ఒక బటన్, బల్ల కింద ఒక బటన్. బల్ల పైన ఒక బటన్ నొక్కితే అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. అదే క్షణం బల్ల కింద నుంచి బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు పోతుంది. సత్తుపూర్ అంటే కొంచెం ఆంధ్ర ప్రభావితం ఎక్కువ ఉంటుంది, సో అక్కడికి వెళ్ళి డైవర్ట్ గా అక్కడికి చేంజ్ అయిపోయి అక్కడ పోవడం అంటే మీకు ఛాలెంజింగ్ అనిపించలేదు అప్పుడు? చాలా ఛాలెంజింగ్, ఎందుకంటే నేను ముఖ్యమంత్రి గారి మాట విన్నాను. దళిత నాయకులు అందరూ ఎప్పుడు ప్రశ్నించాలి కేసీఆర్? ఎందుకంటే అదే ముఖ్యమైన హామీ కదా మెయిన్ గా. ఆ పార్టీలో ఉండి ఆయన ప్రశ్నిస్తారా? అంత సీనియర్ అంటారా? పార్టీ వ్యతిరేకంగా పనిచేయాలంటే పార్టీ రాజీనామా చేయాలి, లేదా పక్కనే ఉండాలి. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా విధులు నిర్వహించిన పిడమర్తి రవి కొన్ని కోట్ల డబ్బులు సంపాదించండు. ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నప్పుడు